హాయ్ హలో, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను విజేత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్ఆర్ వంశీకృష్ణ గారు, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటిక్ కౌన్సిలర్. అసలు డయాబెటిక్ అనేది ఎంత ఉంటే మనం డయాబెటిక్ ఉంది అని పరిగణలోకి తీసుకోవచ్చు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఎటువంటి కేర్ తీసుకోవచ్చు అనే విషయాలను ఇప్పుడు సార్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, చాలామంది చిన్న చిన్న అంటే రోజువారీ మన దినచర్యలో కొంచెం చేంజ్ అనిపించినా నాకు డయాబెటీస్ వచ్చేసింది అని టెన్షన్ పడిపోతున్నారు ఈ మధ్య కాలంలో చూస్తే. అసలు డయాబెటీస్ అంటే ఏంటి సార్? ఫస్ట్ ఉంది అని మనం ఎలా పరిగణలోకి తీసుకోవచ్చు? ముందుగా వీక్షకులకు నమస్కారం. యాక్చువల్గా డయాబెటీస్ అంటే మన వాడుక భాషలో చక్కెర వ్యాధి అంటారు, లేదు తెలుగులో మధుమేహం అని అంటారు. ఈ మధుమేహం అంటే ఏంటంటే మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేవి మోతాదు కన్నా మించి ఉండడాన్ని మనం డయాబెటీస్ అంటాము. ఓకే. ఈ డయాబెటీస్ అనేది రెండు రకాలుగా ఉండొచ్చు. మన బేసిక్గా అది టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ అని అంటే అది ఆటో ఇమ్యూన్ అంటారు. ఆటో ఇమ్యూన్ అని అంటే మన బాడీలో నార్మల్ ఇమ్యూనిటీ లెవెల్స్, ఇమ్యూనిటీకి ఎగెన్స్ట్గా పనిచేసేదాన్ని ఆటో ఇమ్యూన్, లేదు అంటే యాంటీబాడీస్, మన బీటా సెల్స్ ఆఫ్ ప్యాంక్రియాస్ ఏదైతే ఎక్కడి నుంచి అయితే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుందో దానికి ఎగెన్స్ట్గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఇన్సులిన్ అనేది ఉండకపోవడం వల్ల వచ్చేదాన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాము. టైప్ 1 డయాబెటీస్ ఈజ్ అన్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ బికాస్ ఆఫ్ యాంటీబాడీస్ అగెన్స్ట్ బీటా సెల్స్ ఆఫ్ ప్యాంక్రియాస్. టైప్ 2 అనేది దిట్ ఇస్ ఎ నాన్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఓకే, నాన్ ఆటో ఇమ్యూన్ అండ్ నార్మల్గా ఇది మన లైఫ్ స్టైల్లో చూస్తుంటాం మనం. కొంతమంది ఊబకాయం అంటే ఒబేసిటీ ఉండడం వల్ల కానీ, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల కానీ, స్ట్రెస్ వల్ల కానీ, తర్వాత ఫ్యామిలీ హిస్టరీ, ఎవరికైనా ఇంట్లో వాళ్ళు వాళ్ళకి ఎవరికైనా షుగర్ ఉండి పెద్దవాళ్ళకు ఉండి వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇలాంటివన్నీ మనం టైప్ 2 డయాబెటీస్లో చూస్తాం. ఇంకా రెండు రకాలు కూడా ఉంటాయి యాక్చువల్గా. జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ఏంటంటే ప్రెగ్నెన్సీలో మనం చూస్తాం. ప్రెగ్నెన్సీ కన్నా ముందు పేషెంట్ నార్మల్గానే ఉండి ప్రెగ్నెన్సీలో షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉండి అని అంటే దాన్ని మనం జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. ఇంకా సెకండరీ కాజెస్ ఆఫ్ డయాబెటీస్ అంటే కొంతమందికి ప్యాంక్రియాస్లో ఇన్ఫెక్షన్, క్రానిక్గా ఇన్ఫెక్షన్ ఉండి ప్యాంక్రటైటిస్ డెవలప్ అయిన వాళ్ళకి, లేదు అని అంటే ప్యాంక్రియాటిక్ సర్జరీస్ ఏమన్నా అయిన వాళ్ళకి ఇలాంటి వాళ్ళు, లేదు కొంతమంది ఏంటంటే రెగ్యులర్గా స్టిరాయిడ్స్ యూజ్ చేస్తూ ఉంటారు, యూజ్ చేయడం వల్ల క్రానిక్గా వచ్చేదాన్ని మనము సెకండరీ డయాబెటీస్ అని అంటాం. ఈ డయాబెటీస్ ఎందుకు వస్తుంది అంటే నార్మల్గా మన ప్యాంక్రియాస్ అనే గ్రంథి, ఆ ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ ఏవైతే ఉంటాయో దక్క నుంచి ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట. నార్మల్గా ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వాలి నార్మల్ ఇండివిజువల్స్లో. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ ఇన్సులిన్ మొత్తానికి రాకపోవడం, అక్కడ నుంచి ప్రొడ్యూస్ అవ్వకపోవడం, లేదు అంటే మనకు అవసరం ఉన్న దానికన్నా తక్కువ ప్రొడ్యూస్ అవ్వడం, దానివల్ల మనకు ఈ డయాబెటీస్ అనేది వస్తుంది. ఓకే. అసలు అంటే నాకు డయాబెటీస్ ఉంది అని నేను ఐడెంటిఫై చేయాలంటే నాకు ఏం సింప్టమ్స్ కనిపిస్తాయి సార్? ఎక్కువగా సింప్టమ్స్ దట్ వేరీస్ అండి. ఇప్పుడు టైప్ 1 డయాబెటీస్ అనుకోండి, అది నార్మల్గా జనరల్గా మనం చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాం. ఓకే. అంటే దాని ఉద్దేశం చిన్నపిల్లలనే వస్తుంది, పెద్దవాళ్ళు రాను కాదు. టైప్ 1 కూడా పెద్దవాళ్ళు రావచ్చు కానీ చాలా రేర్. టైప్ 1 నార్మల్గా చిన్నపిల్లల్లో చూస్తాం. చిన్నపిల్లల్లో ఎలాంటివంటే ఆకలి ఎక్కువ అవ్వడము, తర్వాత పాలిఫేజియా, పాలిడిప్సియా, పాలియూరియా అంటాం, యూరిన్ ఎక్కువసార్లు వెళ్ళడము, ఆకలి ఎక్కువ అవ్వడము, దప్పికి ఎక్కువ అవ్వడము, ఇలాంటివన్నీ సింప్టమ్స్. కొంతమంది అయితే అక్యూట్గా ప్రెజెంట్ అవుతారు. 90% ఆఫ్ ద ఇండివిజువల్స్ ఆఫ్ టైప్ 1 డయాబెటీస్ అక్యూట్గా ప్రెజెంట్ అవుతారు. అక్యూట్గా అంటే జస్ట్ కొంతమంది వామిటింగ్ అయిపోతుంది, కడుపు నొప్పి, చూసేసరికి సివియర్ డిహైడ్రేషన్ అవుతుంది. జస్ట్ షుగర్ టెస్ట్ చేస్తే అది షుగర్స్ హై లెవెల్ 400-500 అట్లా ఉంటాయి అన్నమాట. అట్లా ఉన్నప్పుడు డయాబెటిక్ కీటోజ్ డోసెస్ అంటాం, డయాబెటిక్ కీటోజ్ డోసెస్లో ప్రెజెంట్ అవుతారు. ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్ తీసుకుంటే చాలామందికి ఈ క్లాసికల్ సింప్టమ్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇప్పుడు చాలామంది ఎలా ప్రెజెంట్ అవుతారంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, నార్మల్గానే ఉంటూ ఉంటే తను పంచం చేసుకుంటూ వెయిట్ అయితే చాలా లాస్ అవుతూ ఉంటారు, లేదు అంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్, రికరెంట్గా యూరినరీ ఇన్ఫెక్షన్స్, యూరిన్ వెళ్ళే జాగాలో అంటే ఆ ఏరియాలో కొద్దిగా ఏమన్నా ఇన్ఫెక్షన్ రావడం, మేల్స్లో కానీ ఫీమేల్స్లో కానీ ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. ఓకే. అయితే మీరు ఇందాక చిన్నపిల్లల్లో అన్నారు కదా సార్, నేను కూడా విన్న చాలా వరకు చిన్నపిల్లల్లో ఎక్కువ మంది మెడిసిన్ ఇస్తూ ఉండడం వల్ల షుగర్ ఉందని చెప్పి పాపం అనిపిస్తుంది. అసలు ఎందుకు సార్ అంత చిన్నపిల్లలకు, రీజన్ ఏంటి?
సార్, యాక్చువల్గా అయితే అది ఆటోఇమ్యూన్ చెప్పాను కదా ఇంతకుముందు. ఆటోఇమ్యూన్ అంటే బాడీలో చిన్నప్పటి నుంచి బీటా సెల్స్ ఏవైతే ఉంటాయో దానికి అగెన్స్ట్గా కొన్ని యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయిపోతాయి బాడీలో. అంటే మన ఇమ్యూనిటీకి అగెన్స్ట్గా మన సెల్సే పనిచేస్తూ ఉంటాయి అన్నమాట, దాన్ని ఆటో ఇమ్యూనిటీ అంటాం. ఆ ఆటో ఇమ్యూనిటీ వల్ల ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఇన్సులిన్ డిపెండెంట్ అయిపోతారు, అంటే ఇన్సులిన్ వాళ్ళకు ఉండదు కాబట్టి బయట నుంచి ఖచ్చితంగా ఇన్సులిన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఓకే, అయితే ముందుగానే మనం డయాబెటీస్ అనేది రాకుండా కేర్ తీసుకోవాలి అంటే ఎటువంటి కేర్ తీసుకోవచ్చు సార్? ఫస్ట్ ఇప్పుడు రాకుండా ఉండాలంటే ఫస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అండి. ఫస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే ఇప్పుడు ఎవరికి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ తెలిస్తే దాని తగ్గట్టు మనం దాన్ని అవాయిడ్ చేసుకోవడానికి ఈజీగా ఛాన్స్ ఉంటుంది. రై రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు ఫస్ట్ వెయిట్ చాలా ఎక్కువ ఉన్నవాళ్ళు, ఉబ్బకాయం ఉన్నవాళ్ళు, తర్వాత ఫ్యామిలీ హిస్టరీ ఏదైనా ఉన్నవాళ్ళు, లేదు అంటే బాడీలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నవాళ్ళు, తర్వాత ఫీమేల్స్లో పీసీఓఎస్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ వీళ్ళలో ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ జెస్టేషనల్ డయాబెటీస్ ఇలా ఉన్నవాడిని మళ్ళీ రికర్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది, మళ్ళీ ప్రెగ్నెన్సీ తర్వాత కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే వేరే హెల్త్ ఇష్యూస్ ఉంటే తొందరగా డయాబెటీస్ రావడానికి ఛాన్స్ ఉంటుందండి. ఓకే, ఇంకా కొంతమంది స్మోకర్స్ అంటే ఆకేషన్ క్రానిక్ ఆల్కహాలిక్స్, దాని తర్వాత ఈ ఆల్కహాలిక్స్ స్మోకర్స్ అనేది చాలా రేరు, కాకపోతే నేను పైన చెప్పినవి మాత్రం చాలా కామన్గా మనం చూస్తూ ఉంటాం. ఓకే, అయితే ఫుడ్ విషయానికి వస్తే జనరల్గా రైస్ తింటే షుగర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి రోటీస్కి డైవర్ట్ అయిపోతున్నారు చాలామంది, అది నిజమే అంటారా సార్? కాదండి, యాక్చువల్గా ఏంటంటే ఒక బ్యాలెన్స్డ్ డైట్ అని ఉంటుంది ఫర్ ఎవ్రీ ఇండివిజువల్. ఒక బ్యాలెన్స్డ్ డైట్ మనం తీసుకోవాలి. బ్యాలెన్స్ డైట్ ఇంక్లూడ్స్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, లీఫీ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్, సిరియల్స్, మిల్లెట్స్, ఇలాంటివన్నీ మన ఫుడ్లో ఉండాలి యాక్చువల్గా అయితే. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఏమవుతుందంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటున్నాం, రైస్ ఇస్ ఏ కార్బోహైడ్రేట్. ఓకే, రైస్లో మనం కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అలాంటివి తీసుకుంటే ఏమవుతుందంటే షుగర్ లెవెల్స్ ఆల్రెడీ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో అది ఎక్కువ అవుతుంది అని చెప్పి మనము ఆ కార్బోహైడ్రేట్ కంటెంట్ తగ్గించాలని మనం రైస్ తీసుకోవద్దు అంటాం. కాకపోతే రైస్తో పాటు మనం దేనితో కలుపుకొని తింటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు రైస్తో పాటు మనము ఇంకో కార్బోహైడ్రేట్ కంటెనింగ్ ఫుడ్ మెటీరియల్స్ యాడ్ చేసినాం అనుకోండి, అది షుగర్ లెవెల్స్ అనేవి ఇంకా ఎక్కువైపోతాయి. ఓకే, ఇప్పుడు మీరు రోటీ తిన్నా అంతే, రోటీ మల్టీగ్రెయిన్ రోటీ ఇది ఏమున్నా కానీ దానిలో కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువ ఉంటుంది, అంటే ఉంటుంది కానీ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు దాంతోపాటు మనం ప్రోటీన్ని కలుపుకోవాలి, అంటే ప్రోటీన్ అంటే పప్పు కానీ డాల్ కానీ లేకపోతే నాన్ వెజిటేరియన్ చికెన్ కానీ అట్లాంటిది అనుకున్నప్పుడు అది బ్యాలెన్స్ అవుతుంది. కానీ కొన్నిసార్లు ఏం చేస్తారంటే వీళ్ళు రోటీ తినమన్నాం కదా అని చెప్పి రోటీలే 4-5 తిన్నారనుకోండి, దట్ ఈస్ ఈక్వలెన్ టు రైస్, కార్బోహైడ్రేట్ లాగా అయిపోద్ది. కాబట్టి ఏదైనా సరే మన డైట్ లో బ్యాలెన్స్ డైట్ ఉండాలి. తీసుకునేటప్పుడు 2 చపాతీ తీసుకున్నప్పుడు 2 చపాతీ దట్ షుడ్ ఇంక్లూడ్ ప్రోటీన్, లీఫీ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్, మినిమం అమౌంట్ ఆఫ్ ఫ్రూట్స్. అయితే చాలా మంది రైస్ ప్లేస్ లో బ్రౌన్ రైస్ కూడా తీసుకుంటున్నారు ఈ మధ్య కాలంలో, అది కరెక్టే అంటారు? కరెక్ట్ అండి. యాక్చువల్గా ఏంటంటే బ్రౌన్ రైస్ ఏంటంటే మనం పాలిష్ చేయకుండా ఉండేది, దాంట్లో కార్బోహైడ్రేట్ కంటెంట్ కొంచెం తక్కువ. ఓకే, మనం ఇప్పుడు పాలిష్ చేస్తూ వచ్చేదాన్ని మనం వైట్ రైస్ అంటాం, దానిలో కార్బోహైడ్రేట్ ఎక్కువ కాబట్టి ఆ బ్రౌన్ రైస్ తీసుకోవడం వల్ల ఉపయోగాలు అయితే ఉన్నాయి, కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.